हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। इंका सब्सक्राइब చేసుకోండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి। ఫ్రెండ్స్ అందరికీ తెలిసేలాగా చేయండి ఈ వీడియోస్ అనేది। మీరైతే సెర్చ్ చేసినప్పుడు YouTube లో అయితే ఈ వీడియోస్ అయితే కనబడవు। సో కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్। అదే విధంగా మనం ఇక్కడ వచ్చినట్లయితే 27th ప్రాబ్లం 4 మార్క్స్ ది చూద్దాం। చూడండి, ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1001 అండ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0100 దెన్ షో దట్ ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఇంటూ ఐ ప్లస్ 3A స్క్వేర్ బిఈ అంట। ఓకే, సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు అనేది అబ్జర్వ్ చేద్దాం ముందుగా। ఇక్కడ చూసినట్టయితే ఇఫ్ ఐ ఇచ్చాడు, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అది కూడా మనకు 2x2 అయితే ఇచ్చేసాడు। ఈ ఇచ్చాడు, అదేవిధంగా 0100 అంట ఇచ్చాడు। అలాగైతే మనకి ఏం చెప్తున్నాడు అంటే దెన్ షో దట్ చూపిమంటున్నాడు। ఏం చూపిమంటున్నాడు అంటే ఏఐ ప్లస్ బిఏ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఐ ప్లస్ 3A స్క్వేర్ బిఈ అని చూపిమంటున్నాడు। అంటే ఏంటి, మనకు ఈ వాల్యూ ఈక్వల్ అని చూపిమంటున్నాడు వాడు। అంటే ఇప్పుడు ముందుగా మనకు ఏ అనేది ఏందో మనకు తెలియదు కాబట్టి ఏ అలాగే పెడతాము। ఓకే, ఇంటూ ఐ ఉంది కాబట్టి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ పెడదాము, ప్లస్ అదేవిధంగా బి అలాగే పెట్టేస్తాము తెలియదు కాబట్టి, వాడు ఏం చెప్పలేదు కూడా, ఇంకా ఈ ఉంది కాబట్టి ఈ పెట్టేస్తాము। చేస్తే మనకి ఏమొస్తుంది, ఏఐ ప్లస్ బిఈ వాల్యూ అయితే వచ్చేస్తుంది అనమాట మనకి। ఇక్కడ ఏముంది, ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ అయితే ఉంది। సో కాబట్టి మనం దీన్ని తీసుకొని మనము ముందుగా ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ అయితే కనుక్కుందాం। ఎలా కనుక్కుంటాము, ఎలా లేదు, ఏఐ ప్లస్ బిఈ ఇంటూ ఏఐ ప్లస్ బిఈ చేస్తాం। చేస్తే మనకు ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ అయితే వచ్చేస్తుంది అనమాట। ఇప్పుడు మనం క్యూబ్ కావాలి అంటే మనం ఏం చేస్తాం, మళ్ళీ ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ ఇంటూ ఏఐ ప్లస్ ఏంటి మనకు ఏఐ ప్లస్ బిఈ అయితే చేస్తాం అనమాట। చేస్తే మనకు ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూ అయితే వచ్చేస్తుంది అర్థమైంది। ఆ వాల్యూ తీసుకొని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అయితే అనుకుంటాం అనమాట। నెక్స్ట్ వచ్చేసి మరి ఏ క్యూబ్ ఇంటూ ఐ చేస్తాము ప్లస్ 3A స్క్వేర్ బి ఇంటూ ఈ అయితే చేస్తాం అనమాట। ఆ రెండు మనకు యాడ్ చేసినట్టయితే మనకు వాల్యూ వస్తుంది, సో దాన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 2 అయితే అనుకుంటాం। ఇప్పుడు మనకి ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 రెండు సేమ్గా వచ్చి ఉండాలి అనమాట, వచ్చి ఉంటేనే కండిషన్ అనేది ప్రూవ్ చేసినట్టు అనమాట, లేదంటే ప్రూవ్ కాలేదు అని అర్థం అనమాట, అర్థమైందా। సో ఈ విధంగా మనం ఖచ్చితంగా ఈక్వల్గా వస్తుంది ఎందుకంటే వాడు చూపిమన్నాడు కాబట్టి। సో చూపించేద్దాం, చూడండి ఆన్సర్ గివెన్ దట్ ముందుగా వాడు ఇచ్చిండేది అయితే రాసుకుందాము। వాడు ఏమి ఇచ్చాడు, ఐ ఇచ్చాడు, ఈ ఇచ్చాడు, అదేవిధంగా ముందుగా మనకు ఏఐ ప్లస్ బిఈ వాల్యూ ఒక్కటే కనుక్కుందాం। ఏఐ ప్లస్ బిఈ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అలాగే పెట్టేస్తాం, ఐ అంటే ఇది ప్లస్ బి అలాగే పెట్టేస్తాం, ఈ అంటే ఇది అనమాట। సో ఇక్కడ మనకు ఏతో ఇంటూ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట, ఇక్కడ బీతో అయితే ఇంటూ చేయాల్సి ఉంటుందన్నమాట అన్ని దానికి। మనకి ఏమొస్తుంది, ఇంకా ఏ ఇంటూ 1 అంటే ఏ వస్తుంది, ఇంకా 0 అయిపోతుంది ఇది, సో ఇది కూడా 0 అయిపోతుంది। ఏ ఇంటూ 1 అంటే ఏ అయితే వచ్చేస్తుంది, ఏ 0 0 ఏ అయితే అయిపోయింది ప్లస్ అదేవిధంగా ఇంకా ఇక్కడ 1తో ఒకటి ఇంటూ అవుతుంది, ఇంకా అన్ని దానిలో ఇంటూ అయినా 0 అయిపోద్ది కాబట్టి 0B మనకు 0 0 అయితే అయిపోతుందన్నమాట। ఈ విధంగా ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు 2x2 మ్యాట్రిక్స్ ఉంది, ఇక్కడ మనకు 2x2 మ్యాట్రిక్స్ ఉందన్నమాట। సో మనకు సేమ్గా ఉంది కాబట్టి మనకు ఆడిషన్ అనేది ఎలిజిబుల్ అవుతుంది। అలాగే ఎలా అవుతుంది, మనకు కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఒకటే సమ్ చేయాల్సి అయితే ఉంటుంది కదా। చేసేద్దాం ఇప్పుడు మనకు ఏ ప్లస్ 0 గ్యాప్ ఇచ్చేద్దాం, మరి 0 ప్లస్ బి, మరి 0 ప్లస్ 0, మరి ఏ ప్లస్ 0 అనమాట। టోటల్గా మనకు ఏబి 0 ఏ అయితే అయిపోయింది। ఇదేంటి, మనకు ఏఐ ప్లస్ బిఈ, ఓకే ఏఐ ప్లస్ బిఈ వాల్యూ ఒక్కటే, మనకు ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ అయితే కావాలన్నమాట। ముందుగా స్క్వేర్ తెచ్చుకుందాం, ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఐ ప్లస్ బిఈ ఇంటూ ఏఐ ప్లస్ బిఈ, సో దీన్ని మనం రెండుసార్లు ఇంటూ చేయాల్సి ఉంటుంది, సో వేసుకున్నాము ఓకే। ఇప్పుడు మనం చేద్దాం, సో ఎలా చేస్తాం, మనకి ఇంటూలో ఉంది, ఇక్కడ మనకు 2x2 మ్యాట్రిక్స్ ఉంది, ఇక్కడ కూడా మనకు 2x2 మ్యాట్రిక్స్ అయితే ఉందన్నమాట। సో ఈ విధంగా ఉంది కాబట్టి మనకు సేమ్ ఆర్డరే ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ అనేది ఎలిజిబుల్ అవుతుంది। సో కాబట్టి ముందుగా R1 తీసుకుందాము, ఇక్కడ మనకు C1 అయితే తీసుకుందాం, సో ఇది ఇది ఇంటూ చేద్దాం, ఏ ఇంటూ అంటే ఏ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా ఈ 2 బి ఇంటూ 0 అంటే 0, ఓకే C1 అయిపోయింది కాబట్టి గ్యాప్ ఇచ్చేసి C2 ఇప్పుడు అదే R1తో, ఓకే ఏ ఇంటూ
బి అంటే ఏబీ ప్లస్ అదేవిధంగా బి ఇంటూ ఏ ఏబీ అనమాట. అర్థమైంది? ఇది కింద వచ్చేసి మరి ఇప్పుడు ఆర్ టూతో సి వన్, జీరో ఇంటూ ఏ అంటే జీరో ప్లస్ ఏ ఇంటూ జీరో అంటే జీరో, మరి గ్యాప్ ఇచ్చేద్దాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మరి సి టూతో చేయాలి, జీరో ఇంటూ బి అంటే జీరో ప్లస్ అదేవిధంగా ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్, ఈ విధంగా అయితే అయిపోయింది. సో ఏ స్క్వేర్ ఇంటూ ఏబీ ప్లస్ ఏబీ అంటే టూ ఏబీ, నెక్స్ట్ జీరో ఏ స్క్వేర్, ఈ విధంగా అయితే అయిపోయింది. ఇదేంటి మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేరే, మనకి ఏం కావాలి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ కావాలన్నమాట. కాబట్టి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి. సో ఇంతవరకు వచ్చింది కదా స్క్వేర్ వాల్యూ, సో అదంతా చేసుకున్నాము. అదేవిధంగా ఏ ప్లస్ బి తెచ్చుకున్నాము కాబట్టి ఫస్ట్లోనే ఇది. ఓకే, సో ఇది అన్నమాట, ఇది ఈ వాల్యూ అయితే ఇక్కడ వేసేద్దాం. ఇంటూ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది మనకు 2x2 మ్యాట్రిక్సే, ఇది కూడా మనకు 2x2 మ్యాట్రిక్సే, కాబట్టి మనకి ఇక్కడ ఎలిజిబుల్ అయితే అవుతుంది అన్నమాట. ఓకే, ఎలిజిబుల్ అయితే అవుతుంది ఇక్కడ మనకు, కాబట్టి ఇది ఇది. ఓకే, ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఏమైపోద్ది, ఏ క్యూబ్ అయితే అయిపోద్ది అన్నమాట ఇక్కడ. అదేవిధంగా ఇది ఇంటూ ఇది చేసినప్పుడు జీరో అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ మరి ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి మరి ఇది ఇది అన్నమాట. సో ఏ స్క్వేర్ ఇంటూ బి అంటే మనకు ఏ స్క్వేర్ బి ప్లస్ అదేవిధంగా టూ ఏ బి ఇంటూ ఏ అంటే ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ అవుతుంది. సో ప్లస్ టూ ఏ స్క్వేర్ బి అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇంటూ ఇది, జీరో ఇంటూ ఏ అంటే జీరో ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ జీరో అంటే జీరో. నెక్స్ట్ ఇది ఇంటూ ఇది అంటే జీరో, ఏ స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్, ఈ విధంగా అయితే అయిపోయింది. టోటల్గా మనకు చూసుకున్నట్టయితే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఏ క్యూబ్, అదేవిధంగా ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ బి ప్లస్ టూ ఏ స్క్వేర్ బి అయితే ఉంది. అంటే ఏంటి మనకు ఇక్కడ టూ ఏ స్క్వేర్ బి అయితే ఉంది, ఇక్కడ మనకు ఏ స్క్వేర్ బి అనేది ఒకటి ఉంది. సో కాబట్టి మనకు త్రీ ఏ స్క్వేర్ బి అయితే అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ జీరో అవుతుంది, ఇక్కడ మనకి ఏ క్యూబ్. దీనంతా మనం ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 అయితే అనుకుందాం ఈ వాల్యూని. ఓకే, ఇది మనకు వాల్యూ. సో ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనకు ఎల్హెచ్ఎస్ ఎంత వచ్చిందంటే ఇంత వచ్చింది. మనకు ఆర్హెచ్ఎస్ కనుక్కుందాం, ఆర్హెచ్ఎస్ కూడా సాల్వ్ చేస్తే సేమ్ రావాలన్నమాట. చూద్దాం, ఏ క్యూబ్ ఐఏ ప్లస్ త్రీ ఏ స్క్వేర్ బి ఇంటూ ఈ అనమాట ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఇంటూ ఐ అంటే ఇది అనమాట కదా. సో ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకున్నాం, ప్లస్ అదేవిధంగా త్రీ ఏ స్క్వేర్ బి అలాగే పెట్టేస్తాము. ఈ అంటే మనకు ఇచ్చినాడు కదా, ఇక్కడ ఉంది, దీని అయితే వేసేస్తాం, ఈ విధంగా అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనకు ఏ క్యూబ్తో అయితే ఇంటూ చేసేద్దాము ఇక్కడ. సో ఇక్కడ కూడా ఇంటూ చేసినట్టయితే ఇది వస్తుంది. సో టోటల్గా మనకు ఏ క్యూబ్ జీరో జీరో ఏ క్యూబ్ ప్లస్ జీరో త్రీ ఏ స్క్వేర్ బి జీరో జీరో అయితే అయిపోయింది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి అడిషనే ఉంది కాబట్టి ఇది మనకు 2x2, ఇది మనకు 2x2 కాబట్టి ఎలిజిబుల్ అయితే అవుతుంది. కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఒకటి అడిషన్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో చేసేద్దాం, ఏ క్యూబ్ ప్లస్ జీరో, నెక్స్ట్ జీరో ప్లస్ త్రీ ఏ స్క్వేర్ బి, జీరో ప్లస్ జీరో ఏ క్యూబ్ ప్లస్ జీరో. టోటల్గా మనకు ఏమైపోయింది దీని వాల్యూ అంటే ఏ క్యూబ్ త్రీ ఏ స్క్వేర్ బి జీరో ఏ క్యూబ్ అయితే అయిపోయింది అనమాట. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 రెండు సేమా చూడొచ్చు మీరు, రెండు సేమ్ వచ్చాయి కాబట్టి దెర్ఫోర్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ 2 ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఐ ప్లస్ త్రీ ఏ స్క్వేర్ బి, ఈ విధంగా అనమాట. అది కూడా దీనికి ఈక్వల్ అంటే దీనికి ఈక్వల్ అని రాసుకోవచ్చు మీరు ఇక్కడ ఈ విధంగా. అర్థమైందా మీకు? ఇది 4 మార్క్స్ది, ఏం లేదు కండిషన్ బట్టి అయితే చేసేస్తాము అంతే కదా, ఈజీ. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ చూసినట్టయితే మనకు చూడండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి 28 క్వశ్చన్. ఇప్పుడు మనము ఇది వచ్చేసి మనకు డిఫైన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనమాట. అంటే మనము ఇది కూడా మనకు డెఫినేషన్స్ ఉన్నాయి టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో. ఇది కూడా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అనేది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను డైరెక్ట్గా ఇంకా ఇక్కడ మనకు 2 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఇది ఈ విధంగా వస్తుందన్నమాట, డిఫైన్ చేయమంటాడు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటాడు అనమాట. సో ఈజీ, చూడండి ఈజీగా చెప్పేస్తాను, చూడండి ఆన్సర్. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటనేది చెప్తున్నా చూడండి, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అంట. అంటే ఏంటి మనకు 1x1, 2x2, 3x3, 4x4 ఆ విధంగా అనమాట. అది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ అనేది అనుకుందాం. సో ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెడ్ టు బి సిమెట్రిక్. ఇప్పుడు ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉంది, అది అనేది మనము సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్పాలి అంటే కండిషన్ ఏమవుతుందంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనమాట. అంటే ఏనే ట్రాన్స్పోజ్ చేస్తే మరి ఏనే రావాలి,
ఏని మనకు ఏ ఉండేది ట్రాన్స్పోజ్ చేస్తే మరి ఏనే రావాలన్నమాట. అర్థమైతే ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఏనే రావాలి, అలా వచ్చినట్టయితే అది మనకు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటామన్నమాట. అంటే ఏ అనేదాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ కండిషన్ ఇది కండిషన్. చాలామంది కన్ఫ్యూజ్ పడుతుంటారు ఇందులో, ఏం లేదు ఎందుకు కన్ఫ్యూజ్ పడతారు నాకైతే తెలియదు. చాలా ఈజీ ఇదైతే. సో కండిషన్ చూడండి, కంటెంట్తో నేర్చుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేది ఏందనే చూద్దాం. సో ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఇది కూడా ఒక స్క్వేర్ మ్యాట్రిక్సే. ఏ అనుకుందాం, ఏ అనేది ఓకే. సో ఏ ఈ సెట్ టు బి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇప్పుడు మనకు ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్, అది మనకు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్పాలి అంటే కండిషన్ ఏమవుతుందంటే, ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. ఓకే, సో ఇక్కడ ఉండే ఏని ట్రాన్స్పోజ్ చేసినట్టయితే మనకి అప్పుడు మనకు అక్కడ వచ్చే వాల్యూ ఎలా ఉండాలంటే మైనస్ ఏగా ఉండాలన్నమాట. ఓకే, ఏని మనకు మైనస్ ఏగా వస్తుందన్నమాట ఏ ట్రాన్స్పోజ్ చేస్తే. అది అలాంటి మ్యాట్రిక్స్ని మనము ఏని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దామా దీనికి. ఏం లేదు, ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే, ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏనే వస్తుంది, అది మనకు సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఏమైపోయింది, ఏ అనే స్క్వేర్ మ్యాట్రిక్స్నే ఓకే దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ ఏ వస్తుంది అనమాట. ఇక్కడ ప్లస్ ఏ వస్తే ఇక్కడ మైనస్ ఏ వస్తుంది, మైనస్ ఏ వస్తే అది మనకు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం అనమాట. అంతే, ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉంది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 100001001 అయితే ఉందన్నమాట. దీన్ని మనం ఇప్పుడు ఏం చేద్దాం, ట్రాన్స్పోజ్ చేద్దాం. సో ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇలాగా రోస్ని కాలంగా రాద్దాం. 100 అంటే 100, 010 అంటే 010, 001 అంటే 001. చూడండి ఇక్కడ మనకు ఏ ఉంది, ఏని ట్రాన్స్పోజ్ చేస్తే కూడా మనకి ఏమొచ్చింది, ఏనే వచ్చిందా. ఓకే, ఏని ట్రాన్స్పోజ్ చేస్తే కూడా ఏమొచ్చిందంటే ఏనే వచ్చింది, అది ఏనే వచ్చింది. ఇక్కడ ఈ విధంగా ఉంది కాబట్టి ఈ మ్యాట్రిక్స్ని, ఏ అనే మ్యాట్రిక్స్ని ఏమంటామంటే ఇక్కడ మనము సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటామన్నమాట. ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనే కాదు, వేరే కూడా తీసుకోవచ్చు మీరు. ఓకే, సో 2 2 2 తీసుకోండి, ఇక్కడ 2 2 2 వస్తుంది. ఇలా ఐడెంటిటీ అనే కాదు, ఏదైనా తీసుకోవచ్చు మీరు, నంబర్స్లో కూడా తీసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా, అది ఇది కండిషన్ అయితే. ఇప్పుడు ఇది చూద్దాము. ఇప్పుడు వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు 0 3 4 -3 0 7 -4 -7 0 అనేది ఉంది. సో దీన్ని ఇక్కడ మనకి ఇది కూడా మనకు 3x3 కదా, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ అయి ఉండాలన్నమాట. అర్థమైందే అది. సో ఇప్పుడు మనం దీన్ని అనేది ఏం చేద్దాం, ట్రాన్స్పోజ్ చేద్దాం. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు, 0 0 0 3 4 ఓకే, నెక్స్ట్ -3 0 7 -3 0 7 -4 -7 0 -4 -7 0 ఈ విధంగా అయితే ట్రాన్స్పోజ్ అయితే చేస్తాం. ఇప్పుడు దేనికి ఈక్వల్ అయిందంటే ఇది మనకు మైనస్ ఏకి అయితే ఈక్వల్ అయింది. చూడండి ఇక్కడ ఏ ఉంటే, సో ఇక్కడ మైనస్తో ఇంటూ చేద్దాం, -0 అంటే 0నే. ఓకే, ఇక్కడ 3 ఉంది, మైనస్తో ఇంటూ చేస్తే -3, ఇక్కడ -4, మైనస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ అంటే +3. ఓకే, -0 అంటే 0నే. సో -7. ఓకే, అంటే ఏంటి మనకు ఏ అనేది ఎలాగుందంటే, ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ ఏగా అయితే వచ్చేసింది. ఇక్కడ ఈ విధంగా ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ వచ్చింది కాబట్టి ఇలాంటి మ్యాట్రిక్స్ని ఏదైతే ఉందో ఇలాంటి మ్యాట్రిక్స్ని మనము స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటామన్నమాట. అర్థమైందా? సో అర్థమైంటే ఒక లైక్ అయితే కొట్టేయండి, అదేవిధంగా షేర్ కూడా చేసేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్టయితే 29th. సో డిఫైన్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్డర్ 3x3. చూడండి ఇప్పుడు ఏమన్నాడంటే, డిఫైన్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటని డిఫైన్ చేయమన్నాడు. అదేవిధంగా గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్డర్ 3x3. 3x3 ఉన్న ఒక ఆర్డర్ కలిగిన మ్యాట్రిక్స్ అనేది ఎగ్జాంపుల్గా రాయండి అంటున్నాడు సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి. అర్థమైంది అది. సో చూద్దాం ఆన్సర్. ముందుగా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏందనేది రాద్దాం. ఇంతకుముందు రాసాం కదా అదే, ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈ సెడ్ టు బి సిమెట్రిక్ అంటే ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ రావాలి, ఇది మనకు సిమెట్రిక్. మైనస్ ఏ వస్తే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనాలన్నమాట. అర్థమైందా అది. సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ మామూలుగా జనరల్గా ఇది మీరు ఫార్ములా కన్నా తీసుకోండి, ఎలాగన్నా తీసుకోండి. సో ఇక్కడ చూడండి, ADDBFEFC అనేది ఉందన్నమాట. ఇక్కడ దీన్ని మనం ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే మరి ఇదే వస్తుంది. అర్థమైందా? సో ఇది ఒక ఎగ్జాంపుల్ మామూలుగా. సో ఇక్కడ మనకి ADDE ప్లేస్లో మీరు కాన్స్టెంట్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ D ఉంటే ఇక్కడ కూడా డీని, అంటే ఇక్కడ 1 తీసుకుంటే ఇక్కడ 1 తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది. సో ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ 2 తీసుకోవాలి. ఆ విధంగా కండిషన్ బట్టి మీరు తీసుకున్నట్టయితే దాన్ని ట్రాన్స్పోజ్ చేసినా కూడా అదే వస్తుంది అన్నమాట. అర్థమైందా అది ఇక్కడ.
నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్టయితే